हेलो फ्रेंड्स, वेलकम टू सक्सेस की यूट्यूब चैनल। एसआई इन दिल्ली पुलिस मरियु सेंट्रल आर्म्ड पुलिस फोर्सेस जॉब्स कई नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदी। ई जॉब कु संबंधिंचिनटुवंटि ऑफिशियल वेबसाइट नु ई क्रिंद डिस्क्रिप्शन लो इव्वडम जरिगिंदी। ई नोटिफिकेशन की संबंधिंचिनटुवंटि पूर्ति विवरालनु मीकु एक्सप्लेन चेस्तानु फ्रेंड्स। टापिक स्टार्ट चेसे मुंदु मा चिन्न रिक्वेस्ट फ्रेंड्स, गवर्नमेंट नुंडि एटुवंटि नोटिफिकेशन वच्चिन वेंटने मा चैनल लो चेप्पडं जरुगुतुंदि। कावुन मीरु इलांटि अप्डेट्स नि मिस् काकूडदु अनुकुंटे वेंटने मा चैनल नि सब्स्क्राइब चेयंडि फ्रेंड्स। ఈ నోటిఫికేషన్ ఎస్ఐ జాబ్స్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జాబ్స్ గురించి ఇవ్వడం జరిగింది. మొత్తం 1564 పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఎవరైతే పోలీస్ ఉద్యోగం సాధించాలనుకున్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప వరంలా భావించవచ్చు. అంతేకాకుండా అతి తక్కువ ఫీజు, కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలాంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. పోస్టుల కొరకై అప్లై చేయడానికి చివరి తేదీ 16/7/2020. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2 రెండు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ 1 29/9/2020 నుండి 5/10/2020 వరకు జరుగుతుంది. అంతేకాకుండా పేపర్ 2 ఎగ్జామ్ 1/3/2021 జరుగుతుంది. కాబట్టి ఇంకా మనకు చాలా టైం ఉంది, కాబట్టి మనం ప్రిపేర్ అవ్వడానికి మంచి అవకాశం ఇది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు మినిమం ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అభ్యర్థులకు తప్పనిసరిగా 2/1/1996 నుండి 1/1/2001 మధ్య జన్మించి ఉండాలి. క్వాలిఫికేషన్ ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. వేకెన్సీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ 91, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్స్ 78, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ 1395. ఫిజికల్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST ఫర్ ఆల్ పోస్ట్స్. మొదటిగా మేల్ క్యాండిడేట్స్ హైట్ 170 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ ఎక్స్పాండెడ్ చేసినప్పుడు 85 ఉండాలి. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు హిల్ ఏరియాస్, గర్వాల్, కువాన్, హిమాచల్ ప్రదేశ్, గోర్ఖాస్, డోగ్రాస్, మారాథాస్, కాశ్మీర్ వ్యాలీ, లడాక్ రీజియన్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ సిక్కిం వాళ్ళకైతే హైట్లో సడలింపు ఇచ్చాడు. 165 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ సేమ్ 80 సెంటీమీటర్ల నుంచి ఎక్స్పాండ్ చేసినప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్సీ వాళ్ళకి 162.5 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ 77 సెంటీమీటర్లు అన్ఎక్స్పాండెడ్, ఎక్స్పాండెడ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్లు ఉండాలి. ఫీమేల్ వాళ్ళకి 157 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. హిల్ ఏరియాస్ ఉన్నటువంటి వాళ్ళకి 155 సెంటీమీటర్లు, ఎస్టీ ఫీమేల్ వాళ్ళకి 154 సెంటీమీటర్లు సడలింపు అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి హైట్ మెజర్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అర్హులు. రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో అనేది మనం తెలుసుకుందాం. పురుష అభ్యర్థుల కోసం 100 మీటర్ల పరుగు పందెం 16 సెకండ్లలో చేయాలి. 1.6 కిలోమీటర్ల పరుగు 6.5 మినిట్స్లో చేయాలి. లాంగ్ జంప్ 3.65 మీటర్ 3 ఛాన్సెస్లలో చేయాలి. హై జంప్ 1.2 మీటర్లు 3 ఛాన్సెస్లలో చేయాలి. షార్ట్ పుట్ 16 ఎల్బీస్ 4.5 మీటర్లు 3 ఛాన్సెస్లలో చేయాలి. మహిళా అభ్యర్థుల కోసం 100 మీటర్ల పరుగు 18 సెకండ్లలో చేయాలి. 800 మీటర్ల పరుగు 4 నిమిషాల్లో చేయాలి, పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 2.7 మీటర్లు 3 ఛాన్సెస్లలో కంప్లీట్ చేయాలి. హై జంప్ 0.9 మీటర్లు 3 ఛాన్సెస్లలో పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులకు షార్ట్ పుట్ను తొలగించడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇంత చక్కటి అవకాశం, ఎవరైతే పోలీస్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఇది ఒక గొప్ప వరంలా మనం భావిస్తున్నాం. అతి పెద్ద నోటిఫికేషన్ అనేది 1564 పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి ఉద్యోగాలను అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ని పూర్తిగా చదువుకొని అప్లై చేయండి. అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.